బాబాయ్ దాదాపు 450 సంవత్సరాలు, ఇప్పటికీ ఆయన ఇంకా మా బాబాయ్ చంపింది దేవుడికి తెలుసు జనాలకు తెలుసు అంటాడు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు నీకేం తెలుసు? నువ్వే ఈ హత్య కేసు నిందితులను కాపాడుతున్నావు, నీ ఆయన సొంత కూతురే చెప్తుంది, ఇంకా ప్రజల్ని మభ్య పెడదామంటే నమ్మే ప్రజలు మభ్య పెట్టడం తప్పించి ఎవరికి తెలియదు? ఆయనకు తెలియదా? ప్రజలందరికీ తెలుసు ఏం జరిగిందో, ఎవరి వాళ్ళు జరిగిందో. ఆ స్టోరీ మొత్తం పైన ఆ సిపిఐలే చెప్తున్నారు, బయట పెట్టారుగా. ఎవరు బయట పెట్టినా వాళ్ళు కప్పిపుచ్చుకుంటే మాట్లాడు పోవట్లేదు. ఎప్పుడు వాళ్ళ తప్పుని ఎదురోళ్ళ మీద రుద్దు వాళ్ళు ప్లస్ అవ్వాలని ప్రయత్నాలు తప్పించు. కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు తోసేయడమే, తప్పు చేయడం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం. అలాగే తొలి బాబాయ్ కలర్ చేశారు, అప్పుడు ప్లస్ అయ్యారు, ఇప్పుడు ఏవో చేసి మళ్ళీ కొన్ని తప్పులు నెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెట్టేస్తున్నారు. మొన్న గంజాయి దొరికింది, సాక్ష్యాలు ప్రూఫ్లు అన్నీ ఉన్నప్పుడు గేటంతా అబద్ధాలు ఆడమే తప్పించి కార్యక్రమం చేయడం, ప్రభుత్వం నడపడం, ప్రజలకి ఇబ్బందులు లేకుండా నడిపించడం అనేది ప్రజల పరిపాలన కూడా లేదండి. ఎప్పుడూనే ఎప్పుడు బ్యాక్ మిల్లింగ్ హత్యలు దాడులు దౌర్జన్యాలు ఆక్రమణలు తప్పించి కానీ మరి పరిపాలన మీద దృష్టి లేదు. ఒకసారి అంటే అబద్ధం చెల్లుబాటు అవుతుంది బాబు, పదే పదే ఒకే అబద్ధాన్ని ప్రజలు అంటే ఈ 4.5 సంవత్సరాలుగా నువ్వు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి మా బాబాయ్ని చంపేశారు, మా బాబాయ్ని ఎవరు చంపారు ఇవన్నీ అడిగితే అంటే ప్రజలకు వాస్తవాలు తెలియదా? లేకపోతే నువ్వు చేసినట్టుగా అంటే నువ్వు బెదిరింపులకు పాల్పడ్డట్టుగా, లేకపోతే నువ్వు ప్రతిపక్షాలను అనగదొక్కిన సందర్భాలు ఇవన్నీ ప్రజలు చూడలేదంటారా? 190 మంది యాంటీ అయిపోతున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు జనాలు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుంది, ఈ ప్రభుత్వ పాలన ఎప్పుడు పోతుంది, చంద్రబాబు గారు పరిపాలన ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నా వయసు 65 అయ్యింది, ఈ 65 సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. ఆ నాన్నగారు ప్రభుత్వంలో కూడా సగం దాడులు దౌర్జన్యాలు ఇలాంటి అక్రమాలు ఎప్పుడు లేవుగా. ప్రతి వాళ్ళకి స్వార్థం అంటూ ఉంటుంది, ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు, చేసిన దానికి పరిమితి లేకుండా మించిపోయి ఇలా చేస్తే ఎలాగవుద్ది? కేవలంగా వాళ్ళ తరపు నుండి వచ్చి జరిగిందని ప్రూఫ్లు సాక్ష్యాలు అందరూ జనాలు మొత్తం అనుకుంటే ఎప్పుడు మా బాబాయ్ ఏం చేయలేదు మేము చేయలేదు ఎవరి మీద చెప్తారు? మరి ఆయనకి ఎందుకు కాపాడుతున్నాడు ఈయన? మరి సిబిఐ అధికారులకు ఎందుకు ప్రతినిధిస్తున్నారు? మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం విచారణ చేయనివ్వండి. ఇబ్బందులు పడుతుంటే నేను డబ్బులు కొట్టాను, నేరుగా మీ అకౌంట్లో కొట్టానంటే ఈరోజు పెరిగిన ధరలు కానీ ఖర్చులు కానీ లేకపోతే నువ్వు పెంచిన కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ నేను వస్తే ఏది పెంచను ఏది పెంచను అన్న మాటలు ఏమైపోయినాయి? నేను 99% నేనేదో మేనిఫెస్టో పూర్తి చేశాను అన్న మాటలకి గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లాడడానికి వస్తా అన్నాడు. మరి 2 రోజుల నుంచి ఆయన ఏ మొహం పెట్టుకుని ఓట్లాడుతున్నారు? వాళ్ళకి అడగడానికి మాట్లాడడానికి ఒక లిమిట్ లేదు. ఇప్పుడు ఎవరికి ఏం చేశాడట, ప్రతి వస్తువు కూడా 10 వేలు వేస్తున్నాడు. ఎవరికి ఆటో వాళ్ళు లేదా నాయి బ్రాహ్మణులకు వేస్తున్నారు, మా రజకులకు వేస్తున్నారు. 10 వేలు అయితే ఎంతమందికి? ఆ 1000 కొంతమందికి వేస్తారు, ఓ దండోరా కొట్టేస్తున్నారు. ఆ 100 మందికి ఏదో నెలగా ఏ పప్పు కొనగలమా ఉప్పు కొనగలమా? కందిపప్పు ఇప్పుడు 50 రూపాయలు ఉండేది, 100 రూపాయలు 150 రూపాయలు. తర్వాత మంచినూనె ప్యాకెట్ అంతా అప్పుడు 60-50 ఉండేది, ఇప్పుడు 75-80-90-100. అలా ప్రతి వస్తువు ఏ వస్తువు ముట్టుకోగలం? పాల ప్యాకెట్ కొనగలమా? పాల ప్యాకెట్ 15 రూపాయలు ఉంది, ఇప్పుడు 32 రూపాయలు 35 రూపాయలు. ఏ వస్తువులు ప్రతి వస్తువు కూడా పేదలు తినలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కనీసం ఇప్పుడు కష్టపడి పని చేసుకుందామంటే లేదు. ఇసుక ఒకటి ఆపేశారు, ఇసుక బ్యాక్ మిల్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు, ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇప్పుడు 800,000 మంది ఆ తాపీ పని వాళ్ళేటి, మరి సిమెంట్ అమ్ముకునే వాళ్ళకి, గజాలు అమ్ముకునే వాళ్ళకి, అలాగే ఎంతమంది కార్పెంటర్లు ఏంటి, ఇంతమందికి బతులు లేకుండా చేశారనమాట ఇసుక లేకపోవడం. మరి ఆ ఇసుక కనుంటే వీళ్ళందరూ కష్టపడి ఆ పిల్లం కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళుగా బీసీలకు ఎవరికి ఏడు చేశాడు? ఎవరికి ఏమి చేయలేదు చెప్పడమే. ఇప్పుడు బీసీలకి ప్రతి వాళ్ళకు మన డ్వాక్రా వాళ్ళకి అన్న డ్వాక్రా వాళ్ళకి ఏడు చేశాడు. మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 100,000 రూపాయలు లెక్క ఇచ్చేవాళ్ళు, పసుపు కొంక కింద ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఈ ప్యాకేజీలు ప్రతి పండుగలకి పన్నులకు ఇచ్చేవాళ్ళు. స్టోర్లోన మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా ఇచ్చినవి కాక. ఇప్పుడు ఏమేస్తున్నారు, ఒక్క రైస్ ఇస్తారు. ఆ ఒక రైస్తోనే అది కూడా వ్యాన్ వచ్చినాడు కానీ లేకపోతే ఇప్పుడు సామాన్యులు లేవరు కష్టపడి పనికి వెళ్ళిపోతారు. వాళ్ళ టైం వీళ్ళు క్రాస్ చేయాలా? వాళ్ళు ఎప్పుడు తప్పించుకుంటారు? వాళ్ళ దగ్గర ఎలకెగ్గొట్టాలి, వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు అని వీళ్ళు వ్యాన్ తిప్పి వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఆ రైస్ కూడా ఉండట్లేదు. మరి మీరు లేరు, మేము వచ్చినామని చెప్పేస్తాం. తిరుగు లేకుండా, తిరుగు లేకుండా ఎవరు ఆపలేరు. చంద్రబాబు నాయుడు గారు వద్దన్నా సరే మాకు కావాలి, మాకు కావాలని పట్టుబడి జనాలు కోరుతున్నారు, కోరుకుంటారు. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అత్యధిక మెజార్టీతో ఇంచుమించు 165-170 సీట్లు కూడాను మా పార్టీకి తెలుగుదేశంకి వస్తాయి. ఆ తర్వాత స్థానికంగా ఇక్కడోట మన కేశినేని సిన్ని గారు ఎంపీ స్థానానికున్నారు, ఈయన కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఉమాగారు గెలుస్తారు, అక్కడ గద్దె గారు గెలుస్తారు, బీజేపీకి 1 టౌన్ గెలుస్తారు, దాన్ని తిరిగే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ టీడీపీదే.
అందులో వాళ్ళు ఎంత తలకిందులు చేసిందో వాళ్ళు కాదు, జనాలు మారు.